पश्चिम गोदावरी जिला जंगारेड्डीगूडेम टोबैको बोर्ड कोनुगोलु केंद्रम प्रारंभम संदर्भंगा बुट्टायगूडेमलो व्यवसाय रैतु पसुपुलेटी श्रीनु मात्लाडारु। तामु प्रति संवत्सरं 3 रूपायलकु वड्डीकी तीसुकुनी पोगाकु वेस्तुन्नामनी कानी नष्टालु वस्तुन्नायनी ईसारैना प्रभुत्वं गिट्टुबाटु धर कल्पिस्ते बैंक लोन्लु वड्डीलु चेल्लिंचुकुंटामनि दयचेसि प्रभुत्वं गिट्टुबाटु धर कल्पिंचालनि कोरुकुंटुन्नामनि तेलिपारु। బ్యాంక్ 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తుందంటే అది కూడా సాలతలేదు మాకు। సాలపోతే మేము బయట 3 రూపాయల వడ్డీకి లేదా 4 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి చాలా మంది దగ్గర తీసుకొచ్చి ఇలా కూలోళ్ళకి పాలేళ్ళకి ఇలా ముట్టవోళ్ళకి ఇస్తాకే ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు రైతులకి। అయితే ఏంటంటే మాకు మద్దతు ధర అనేది ఒక ఎత్తే దాన్ని బట్టి అప్పులు తీర్చుకునేమని బయటపడతాం। ఇప్పటికే చాలామంది రైతులు అప్పులు పాలైపోయి బ్యాంకుల్లో కూడా లోన్లు కట్టలేని పరిస్థితుల్లో చాలామంది రైతులు అప్పులు పాలైపోయి ఉన్నారు। దాని బట్టి కూడా మాకు కొంచెం ఏదైనా గవర్నమెంట్ ఏదైనా సహాయం చేసి మమ్మల్ని రైతులకు సహాయం చేస్తే ఈ పంట ఏమైనా కొను కొనుగోలు ధర ఇచ్చి సహాయం చేస్తే ఉన్న రైతులన్నా కొంచెం సంతోషంగా ఎక్సెంజ్ చేస్తాకే అవకాశం ఉంటుంది। లేదంటే ఎక్సెంజ్ చేయలేని పరిస్థితి వచ్చేద్దండి। చాలా గిట్టుబడి ధర మాకు కావాలండి। లోన్లు కూడా తీరి దేవుడి దేవల ఆ లోన్లు కూడా తీరేలాగా గిట్టుబడి ధర మాకు ఇవ్వాల్సిందిగా చెప్తున్నాం సార్। అయితే రైతు పరిస్థితి అసలు ఏం బాగలేదండి। నేనే కదండి ఏ రైతు పరిస్థితి కూడా బాగలేదు। బ్యానబోగనేది చేసిన రైతు అదే కాకుండా మిగతా పంటలో ఊరేనగా ఏదన్నగా కొనే ధర కూడా లేదండి। మా రైతు దగ్గర కొనేదాం తక్కువ ధరకు అంటున్నారు। ఆ గవర్నమెంట్ నుంచి వచ్చే ధర ఎక్కువ ధరకు అమ్ముతున్నారు। ఏదైనా రైతులే పాడైపోతున్నారండి। నేను రైతు బాగుంటేనే ఏదో గవర్నమెంట్ మాట్లాడినా మిగతా ప్రజల మాట్లాడినా రైతులు బాగుంటేనే ప్రజలు బాగుంటారు అని అంటున్నారు। కానీ ఏ రైతుని కూడా ఈ రోజుకి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే పట్టించుకోవట్లేదు। గిట్టుబడి ధర లేకుండా చేస్తున్నారండి। చాలామంది రైతులు అప్పులు పోలేపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి రైతులు దీంట్లో। ఇది బ్యాంకులు అప్పులు ఉండిపోయి వాళ్ళు కొంతమంది ఏదైనా సొంత సేలు ఉంటాయి అమ్ముకుని బ్యాంకుల్లో నోటీసులు ఇస్తే వాళ్ళు అప్పులు కట్టుకుని ఇక్కడ పరిస్థితి ఉందండి। కొంతమంది తింటా తినలేని రైతులు కూడా ఉన్నారండి। ఇది ఈ బ్యారెల్లను తీసుకుని తర్వాత మిగతా పంటలు వేసి అవి గిట్టుబడి ధరలు లేక చాలామంది యాక్చువల్ మానేసి చాలా బాధపడతా ఉన్నారు సార్। అన్ని కూడా గమనించి గవర్నమెంట్ అవునండి ఇంకోలా అవునండి మాకు సాయం చేయవలసి కోరుతున్నాం సార్। ఈ బ్యారెల్కి వచ్చి 150,000 పెట్టుబడి అవుతుందండి। ఈ సంవత్సరం అయితే ఇంకా ఎప్పుడైతే ఖర్చు లేదండి। ఒక ముందు రేట్లు సగసగం పెరిగిపోయినండి। డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, కూలీ రేట్లు పెరిగిపోయినాయి, ఈ పొల రేట్లు కూడా పెరిగిపోయినాయి సార్। గట్టిగా పెరిగిపోయినాయి సార్। అయితే ఏంటంటే బ్యానబోగ్ అనేది ఎకరానికి వచ్చి 150,000 60,000 ఓన్లీ పెట్టుబడి అవుతుందండి। ఈ సంవత్సరం ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అయిందండి। దాని తగ్గట్టు ఏంటంటే మాకు పనులు కూడా అనుకూలంగా రావట్లేదు, చేయట్లేదండి। దాని తగ్గట్టు ఏంటంటే ఈ ఉన్న గవర్నమెంట్ కూడా రైతులను ఏమీ పట్టించుకోవట్లేదండి। దాని గురించి ఏంటంటే మేము పండిస్తున్నాం, ఈ ధర అనేది అక్కడ కంపెనీ వాళ్ళు ఏ ధర వేస్తారనేది మాకు తెలియదండి। అక్కడ పోకను బట్టి వాళ్ళు తగ్గ ధర వాళ్ళు కొంటారండి। ఆ గిట్టుబడి ధర ఇస్తే దేవుడి దేవుల మాకు బ్యాంకులో 5 లక్షలు అప్పిస్తారండి। ఆ గిట్టుబడి ధర ఇచ్చారనుకోండి ఆ బ్యాంకులు అప్పులు తీరుతాయండి, తీరితే మళ్ళీ ఏమైనా మేము యాక్సెస్ చేయగలం సార్।